మాకు కొండార్నే ఓ కొంత కుటంబీలు ఎసేలు ఉన్నాయండి, జరతి పూలు ఉన్నాయి, దీపారాలు ఉన్నాయి, కొండ పూలు ఉన్నాయి. ఈ 100 మంది రైతులు, ఇంచుమించు 100 అంటున్నాను కానీ 150 మంది రైతులండి. ఈ వైఎస్ఆర్ భూములు రోడ్డార్న ఉన్నాయండి. రోడ్డార్ నుండి ఈ వైఎస్ఆర్ పార్టీ వచ్చిన తర్వాత డబ్బులు ఇచ్చి కొనుక్కున్నామండి భూమి తోవ. ఆ కొనుక్కున్న తోవ కూడా ఈ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు మమ్మల్ని ఎలకంటా గొట్టలు చేసేసి రోడ్లు లాగేసి దౌర్జన్యంగా చేశారండి. అలాగని చెప్పి కేసు పెట్టామండి కోటగుట్ల మండలంలోను. కేసు పెడితే ఆ కోటగుట్ల న్యాయం దొరకలేదండి. న్యాయం ఏమీ లేదండి, కోర్టు కేసం న్యాయం లేదండి. అంతా దౌర్జన్యంగా చేస్తున్నారండి. ఎవరన్నా ఈనాడు ఎవరన్నా ముందుకొచ్చి మాకు న్యాయం చేద్దాం అనుకుంటున్నారండి. దాన్ని టైం వచ్చేటప్పటికే మమ్మల్ని పక్క తోసేస్తున్నారండి. మాకు డబ్బులు ఖర్చు పెట్టినా ఏం చేసినా మాకు న్యాయం జరగలేదండి. ఇంచుమించు 150 మంది రైతులు ఇబ్బంది పడుతున్నారండి. ఇబ్బంది పడుతున్నారండి. 150 మంది కూడా రోడ్డు బయట ఉన్నారండి. ఇలా మరో మార్గం కూడా లేదండి 150 మందికి. ఈ జీడి పిక్కల్లో డబ్బులు ఇచ్చి కొన్న తోవండి, అది కిందనే మీదని కూడా నేను తోవిచ్చానండి. 20 సెంట్లు భూమి నేను ఉచితంగా ఇచ్చానండి. మధ్యలో 15 సెంట్లు భూమి డబ్బిచ్చి కొన్న భూమి అడ్డేశారండి. అది 8 5 6 సంవత్సరాలు లడగ అడ్డేశారండి. ఈ జగన్ పరిపాలన వచ్చి కేసు పెడితే పరిపాలన లేదు, కోర్టుకి ఎత్తే పరిపాలన లేదు. ఈ జీడి పిక్కలు పట్టుకొని గొట్లు అండపడ తుప్పలు అండపడ నానా బాధలు పడే జీడి పిక్కలు ఇంటికి పట్టుకెళ్ళారండి. ఆ కొండల మీద ఈ దీపారాలు అయ్యి జరతి భూములు లేరండి, ఇక్కడ లేరండి. చంద్రబాబు నాయుడు గారు ఉన్నాడు, మాకు ఏ కష్టాలు లేవండి. వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నాడు, కష్టాలు లేవండి. ఈ జగన్ గారు వచ్చి మాకు 150 మందికి కూడా మా ఊళ్ళో చాలా కష్టాలు పడ్డామండి. మరి 2024 ఎలక్షన్లో చంద్రబాబు నాయుడు రావాలని కోరుకుంటున్నామండి. ఇంకా మాకు తోవలు లేవండి. ఇంకా భూములకి ఇలువ లేదండి. ఇంచుమించు 400 500 ఎకరా భూమి ఉంటుందండి. ఈ భూమికి కూడా ఇలువ లేదండి. ఇంకా